हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను కారం పప్పుల పొడి చేస్తున్నాను। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ పప్పులు లేదా పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, తెల్లవాయలు। ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత పప్పులు వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి। తర్వాత చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలి। వాటిని జార్లోకి తీసుకొని తెల్లవాయలు, తగినంత ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి। వీటిని మళ్ళీ చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి, లేదంటే చెడిపోతుంది। ఇప్పుడు ఇది వేయించుకున్నాం కాబట్టి 15 డేస్ నిల్వ ఉంటుంది। అంతే కారం పప్పుల పొడి రెడీ। దీన్ని చాలా ఐటమ్స్ లోకి సైడ్ డిష్ గా తినొచ్చు। అంతే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం। టిల్ దెన్ బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్।